మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 17న అనగా ఏప్రిల్ 17, 2024న అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి. ఎంతో పవిత్రమైన రోజు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. ఈ శ్రీరామ నవమిలోపు ఈ రహస్యమైన మాటను ఎవరైతే 3 సార్లు మనసులో అనుకుంటారో ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకుంది జరుగుతుందని పురాణ వచనం. ఎవరైతే నిత్యం ఈ మాటను 3 సార్లు అనుకుంటారు ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది. కాబట్టి ఈ రహస్య మాటను ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమిలోపు 3 సార్లు మనసులో అనుకుంటే వారి యొక్క ఎలాంటి కోరికలైనా తీరతాయి. మరి ఆ రహస్యమైన మాట ఏంటో తెలుసుకునే ముందు విన్నంతనే పాపాలన్నీ నశించి సకల ఐశ్వర్యాలు కలిగే ఈ పవిత్ర కథను తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతంలోని 6వ స్కందంలోని ఈ కథను తెలుసుకుందాం. ఒకసారి పరీక్షన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని ఇలా అడుగుతాడు, మునేంద్ర, మానవులు ఎటువంటి నరకయాతనలు పొందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుపుము అంటాడు. దానికి శ్రీ సుఖమహర్షి అజామిలుని వృత్తాంతం తెలియజేస్తాడు. పరీక్షన్ మహారాజా, పూర్వం కన్యాకుబ్జా అనే మహాపట్టణంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల శాస్త్ర పారంగతుడు, సద్గుణ సంపన్నుడు. అతను ఒకసారి తండ్రి ఆజ్ఞ మేర ఫలా పుష్పాలను గడ్డిని తీసుకురావటానికి అడవికి వెళ్ళాడు. అలా అడవిలో వాటిని సేకరించి ఇంటిదారి పట్టాడు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతను అడవిలో ఒక వేషతో కామక్రీడ ఆడుతున్న ఒక వ్యక్తిని చూస్తాడు. అది చూసిన అజామిలుని మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అతనికి కామవాంచ కలిగింది. అప్పటి నుండి అతనికి ఆ వేశ్యారూపమే మనసులో కనిపిస్తుంది. అతనికి కామకోరికలు అధికమై కొంతకాలానికి ఆ వేశ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా అజామిలుని పతనం మొదలైంది. అజామిలుని ఇంటికి చేరిన వేశ్య అతని పట్ల విశేషమైన అనురాగం చూపించటం మొదలుపెట్టింది. తన పట్ల చూపే ప్రేమకు ముగ్ధుడైన అజామిలుడు తండ్రి ఆస్తిని ఖర్చు చేసి ఆమెకు అనేక బహుమతులు ఇచ్చేవాడు. అలా ఆమె మాయలో పడి భార్యను కూడా వదిలేశాడు. అంతేకాదు, వేశ్యకు ఇష్టం లేకపోవటంతో తన బ్రాహ్మణ కలాపాలను త్యజించాడు. అలా చేయకూడని పనులు కూడా చేసి ధనాన్ని ఆర్జించి వేశ్యను పోషించటం మొదలుపెట్టాడు. అంతేకాదు, కొంతకాలానికి ఆమె ద్వారా అనేక మంది సంతానాన్ని కూడా పొందాడు. ఆ విధంగా కాలం గడుపుతూ అతనికి 80 ఏళ్లు గడిచిపోయాయి. వేశ్య వల్ల అతనికి 10 మంది పుత్రులు పుట్టారు. వారిలో చిన్నపిల్లవాని పేరు నారాయణుడు. చివరి సంతానం కావటంతో అజామిలుడు ఆ పిల్లవానిపై అమిత అనురాగం చూపించేవాడు. తాను భోజనం చేసే సమయంలో పిల్లవాణ్ణి భోజనానికి పిలిచేవాడు. ఆ విధంగా ప్రతిమారు ప్రతిక్షణం ఆ పిల్లవాణి నామం నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు. నారాయణ ఇది తిను, నారాయణ పాలు తాగు, నారాయణ ఇటు రావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతను నారాయణ నామంలో మునిగాడు. ఇక కాలం గడిచి అజామిలునికి అంత్యకాలం వచ్చింది. 3 యమభటులు అజామిలుణ్ణి తీసుకుపోవటానికి వచ్చారు. అజామిలుడు మనస వాచ కర్మన పాపాలు చేసినందుకు ఆ 3 యమదూతలు వచ్చారు. ఆ యమదూతలను చూసిన అజామిలుడు ఆ భయంకర రూపాల్ని తన చిన్న కుమారుడు చూసి భయపడతాడని దూరంగా ఆడుకుంటున్న బాలుణ్ణి నారాయణ నారాయణ అని పెద్దగా పిలిచాడు. అలా 4 అక్షరాల నారాయణ నామం వినిపించగానే 4 విష్ణుదూతలు అక్కడకు ప్రత్యక్షమయ్యారు. ఇక యమదూతలు అజామిలుడి శరీరంలోని ఆత్మను లాగటానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆగండి ఆగండి అని పెద్దగా అన్నారు. ఇక యమదూతలు వారిని గమనించి, యమరాజు శాసనాన్నే ధిక్కరించే మీరెవరు? మీరు ఎవరి సేవకులు? ఎక్కడి నుండి వచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపమని చెప్పారు అని అడిగారు. అందుకు విష్ణుదూతలు, మేము విష్ణుదూతలం, ఇతన్ని విష్ణులోకానికి తీసుకుపోవటానికి వచ్చామంటారు. దానికి యమదూతలు,
మీరు పొరపాటున ఇక్కడికి వచ్చుంటారు. ఇతను మహాపాపి. పైగా ఇతను తన పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు. అందువల్ల యమపురికి తీసుకుపోతున్నామంటారు. యమదూతల మాట విని విష్ణుదూతలు ఇలా అన్నారు, యమదూతలారా, ఈ అజామిలుడు తన పాపాలకు ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నిస్సహాయ స్థితిలో నారాయణనామాన్ని ఉచ్చరిస్తే ఒక జన్మలో పాపాలే కాదు, కోటి జన్మల పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అతను అంత్యదశలో కూడా నారాయణనామం జపించి పాప విముక్తుడైనాడు. అతని చిన్న కుమారుణ్ణి నారాయణ ఇటురావయ్య అని ఈ అజామిలుడు పదే పదే నారాయణనామాన్ని పలికాడు. 4 అక్షరాల నారాయణనామంతో అతని సర్వ పాపాలు నశించిపోయాయి. విష్ణునామం జపించటమే అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం. తెలిసి కాని తెలియక కాని ఇష్టం లేకుండా అయినా సరే హరినామ జపం చేస్తే వారికి ముక్తి లభిస్తుంది. అంతేకాదు, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు అతను నారాయణ అనే 4 అక్షరాల నామాన్ని జపిస్తే అన్ని బాధలు తీరతాయి. ఎండుగడ్డిని అగ్ని దహించినట్లు వారి పాపాలన్నీ హరినామ కీర్తన ద్వారా దహించుకుపోతాయి. ఔషధ ప్రభావం తెలిసి తాగినా తెలియక తాగినా అది రోగాన్ని తగ్గిస్తుందని విష్ణుదూతలు యమదూతలతో చెప్పారు. ఆ విధంగా అజామిలుణ్ణి విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయారని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి వివరించాడు. ఇక శ్రీరామ నవమిలోపు ఈ మాటను 3 మనసులో అనుకుంటే సకల పాపాలు దహించుకుపోతాయి. ఆ మాట ఏంటో తెలుసుకుందాం. ఇక పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రం గురించి తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమశివుడు, దేవి, విష్ణు సహస్రనామం ప్రతిరోజూ జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 మనసులో జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రం 1000 జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది. పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పిన రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే. ఎవరైతే ప్రతిరోజు 3 తారక మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, ఈ తారక మంత్రాన్ని ఎవరైతే 3 జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలలో పడి దహించుకుపోతాయట. అంతేకాదు, ఈ తారక మంత్రం జపించటం వల్ల మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. ఈ తారక మంత్రాన్నే ఆ మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు. ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమిలోపు 3 జపిస్తే వారి యొక్క పాపాలన్నీ నశించి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది, అన్ని పనుల్లో విజయం కలుగుతుంది, పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ తారక మంత్రాన్ని శ్రీరామనవమిలోపు 3 తప్పక జపించి సకల శుభాలు పొందండి.